టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా రేపు కమలాపురంకు రానున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏదైతే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కమలాపురం నియోజకవర్గానికి చేరుకుంటారు. కమలాపురం నియోజకవర్గానికి చేరుకున్న అనంతరం కూడా ఆయన ఇక్కడ ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో అటు ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటన్నటువంటి విషయం యువనేత పుత చైతన్యారెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. రా కదిలిరా ప్రోగ్రాంకు సంబంధించి రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసి ఉన్నాం. నియోజకవర్గం వ్యాప్తిగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జన సమీకరణ జరుగుతూ ఉంది. జన సమీకరణానికి ఎక్కువ మేము సమీకరించేదానికన్నా ఎక్కువ మంది వస్తారన్నారని ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఆలోచన కానీ దానివల్ల దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న భయము కాస్త తగ్గింది. ఎందుకంటే ఎలక్షన్ టైం వస్తుంది, మా టైం వస్తుందని చెప్పడానికి జనాలు రెడీగా ఉన్నారు. అవన్నీ ఈ సభతో ఇక్కడ తెలియపరుస్తారు అని నేను అనుకుంటా ఉన్నా. దీంతోనే నాంది పలికి ఇదే ఎన్నికల శంకారావంగా భావించి కడప జిల్లా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు ఇప్పటికే 100,000 మందితో ఏదైతే సభ నిర్వహిస్తున్నారో అందులో ఉమ్మడి కడప జిల్లాలో మొట్టమొదటిసారి కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించడానికి ఎలా చూడొచ్చు? దాదాపు 100,000 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు? కమలాపురం నియోజకవర్గంకి ఎప్పుడైనా ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు ప్రోగ్రాములు పెట్టినా భారీగా సక్సెస్ జరగడం జరుగుతుంది. తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి, ఇప్పటి నుంచి అంటే 2009 2009 బాలకృష్ణ మీటింగ్లు పెట్టినప్పటి నుంచి ఏ మీటింగ్ కమలాపురంలో పెట్టినా భారీ ఎత్తున జనాలు వస్తారు. అలాంటిది ఈసారి ఇంకా కొంచెం జనాలు సొంత జిల్లాలో ఆయన మీద విరక్తి చెంది ఉన్నారు కాబట్టి ఇంకా 100,000 మందికి పైనే వస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వస్తారు కూడా. జన సమీకరణ మేము చూసుకున్నబట్టి మా కాన్స్టిట్యుయెన్సీ 50,000 మంది పైన వస్తారని ఏర్పాట్లు మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. చుట్టుపక్కల నియోజకవర్గాలని అన్నింటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా జనాలు తీసుకొస్తూ ఉన్నారు. మేము బండ్లు పెడితే సార్లు ఎక్కి వచ్చే వాళ్ళంతా ఎక్కువ మంది అయినారు కాబట్టి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే పరిస్థితి లేనంత పరిస్థితిగా తయారైంది. సో ఖచ్చితంగా 100,000 అనే దానికి తక్కువ పదం, ఇంకా చాలా ఎక్కువ మందే వస్తారని మేము చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఉమ్మడి కడప జిల్లాలో సెంటిమెంట్ అని మీరే అంటున్నారు. ఆ నేపథ్యంలో 100,000 మందికి పైగా తరలి వచ్చే అవకాశాలు కూడా స్వచ్ఛందంగా ఉన్నాయన్నటువంటి భావన అటు మీరు వ్యక్తం చేస్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నేతలకు కావచ్చు, అదేవిధంగా కొందరు ఎవరైనా అడ్డుకునే పరిస్థితి కానీ వాహనాలకు ఇబ్బందులు తలపెట్టే పరిస్థితి కానీ వస్తే ఎలా చూడవచ్చు? అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముందు ఆర్టీసీ బస్సులందరినీ మాకు ఇస్తామని చెప్పి డిఎం గారు వాళ్ళంతా ఖచ్చితంగా రండి రేపు లెటర్ పెట్టండి అని అన్నారు. మళ్ళీ చెప్పి మాకు స్పెషల్ ప్రోగ్రామ్స్ పడినాయి, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏందో కూడా తెలియదు, సో మేము ఇయ్యలేకపోతున్నాం అని చెప్పడం, అంటే ఒక 100 బస్సులు కావాలని అడిగినప్పుడు ఇస్తామని చెప్పి ఇలాంటివి అన్నీ ఉంటాయి. అడుగడుగున ఇబ్బందులు పెడతా ఉంటారు కానీ జనాలు ఇబ్బంది లెక్క చేసే పొజిషన్లో లేరు. నువ్వు పెట్టినా నడుచుకుంటైనా వస్తామని చెప్తా ఉన్నారు ఈ పక్క చుట్టుపక్కల పల్లెలంతా. కానీ ఈ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఎగచాట్లు పెట్టినా కానీ ఆ సభ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ దయచేసి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, అందరినీ సభా ప్రాంగణానికి తరలించేదానికి మీరు సహకరించండి అని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నాను. అంటే ఇప్పటికే చంద్రబాబు సంబంధించి పర్యటన దాదాపు పూర్తి స్థాయిలో ఖరారైంది, అయితే పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు, సభకు అనుమతి లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, ఎలా చూడొచ్చు? సభకు అనుమతి లేదు, పెట్టి ఉన్నాము, సాయంత్రం లోపల ఇస్తామని చెప్పి ఉన్నారు. డీఎస్పీ గారు కూడా మీటింగ్ కోసం పర్మిషన్లు అన్నీ పెట్టుకున్నాము, పర్మిషన్లు ఉన్నాయి అని అనుకుంటున్నాం. రేపటి లోపలైనా ఇస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే మేము అప్లై చేసినాం, దాని తగ్గట్టు స్టేజ్ పర్మిషన్ పెట్టినాం, మీటింగ్ గురించి వాళ్ళందరికీ తెలియడం జరిగింది. ఖచ్చితంగా సాయంత్రం లోపల మాకు పేపర్లు అన్నీ మాకు ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం, ఖచ్చితంగా జరుగుతాయని అనుకుంటున్నాం. అంటే ఇప్పటికే మీరైతే దరఖాస్తు చేసుకున్నారంటున్నారు, ఏదైతే అనుమతి కోసం పెట్టామంటున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మీకు అందని పరిస్థితి అనుమతి, ఒక రకంగా అనుమతి నిరాకరిస్తే ఎలా చూడొచ్చు? నిరాకరించే ప్రసక్తి లేదు, కాకపోయినా నిరాకరించినా కూడా ఇంకా మనం పర్మిషన్ పెట్టిన తర్వాత కూడా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి నిరాకరించేదానికి ఏ కారణాలు ఉంటాయని నాకు తెలియదు. వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా మనం అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వస్తారు, సభ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే తరచుగా అడ్డంకులు సృష్టించడం వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది కదా, ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా అడ్డంకులు సృష్టించి పోలీసు అనుమతులు ఇవ్వకపోతే ఎలా చూడొచ్చు? వాళ్ళు పొరపాటున పని చేస్తే వాళ్ళు గొయ్యి వాళ్ళు దోకున్నట్లే ఇక్కడ భయపడి చేస్తున్నట్లే తయారవుతుంది. అంత భయం లేకుండా జనం ఉంటే వాళ్ళే అన్నీ కల్పించేసి
మీరు ఎంతమంది పెట్టుకుంటారో చేసుకోండి అన్న ధైర్యంతో వాళ్ళు ముందుకు మాకు పంపించాలని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళు పొరపాటున ఏం చేస్తున్నా కానీ వాళ్ళ భయం మొదలైంది, వాళ్ళ పతనం ఈయనే మొదలైంది అనేది కూడా జనాలకు తెలుస్తుంది. దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా సభను మాత్రం గ్రాండ్ సక్సెస్ అయితే చేసి తీరుతాం. సార్, మొత్తం మీద తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలే కార్యక్రమంలో భాగంగా రేపు చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, మరోవైపు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కమలాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్త నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు, అయ్యా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఏర్పాట్లు బాగా చక్కగా సాగుతున్నాయి. ఏర్పాట్లతో పాటు అన్ని కార్యక్రమాలు సక్రమంగానే నడుస్తూ ఉన్నాయి. జన సమీకరణ ఎలా ఉండబోతుంది? అసలు ఎంత ఎత్తున మీరు జన సమీకరణ చేపట్టబోతారు? జన సమీకరణ 100,000 మందికి పైన ఉంటారనేది మా ఆలోచన, అభిప్రాయం. ప్రజలందరూ కూడా ఉత్సాహంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, ఆయన సొంత పార్లమెంటు. ఆయన ఈ మధ్యకాలంలో మీటింగ్లు పెడుతున్నారు కడపలో కానీ పులివెందులలో కానీ. అక్కడ ఎంతమంది మనుషులు వస్తున్నారు, ఇక్కడ ఎంతమంది మనుషులు వస్తున్నది కూడా రేపు తేలిపోతుంది. దాని ప్రకారమే జిల్లా ప్రజలందరికీ కూడా ఆ అభిప్రాయం ఉండదు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన ఎట్టుంది, ఈరోజు ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది అనేది అందరిలో ఉంది. ఏ అభివృద్ధి ఎట్లుంది అనేది కూడా అంతా ఉంది. రాక్షస పాలన నుంచి విముక్తి కావాలనేదే ప్రజలందరి అభిప్రాయం ఉంది. కాబట్టి రేపు మీరే మీ మీడియా ద్వారా, మీ ఒక్కరి కాదు అన్ని మీడియాల ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వచ్చే జన సమీకరణ ఎట్టుంటుంది, జనంలో సమీకరణే కాదు ప్రజల ఉత్సాహం ఎట్టుంటుంది అనేది కూడా మీరు గమనించాలి. ప్రజల ఉత్సాహంతో మేమందరము ఎప్పుడు మీటింగ్ ఎన్ని గంటలకు మీటింగ్ అని మాకు అందరు కూడా ఫోన్లు చేసి, మేము పిలిచిన వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం తగిన ఏర్పాట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాం. మంచి నీళ్ళు కానీ, వాళ్ళు ఉండ వచ్చేదానికి కానీ సౌకర్యాలు కానీ, పార్కింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా బాగా చేసినాం. అందరు కూడా రేపు జరిగే మీటింగ్కు, రా కదిలిరా మీటింగ్కు బ్రహ్మాండంగా జిల్లా నలుమూలు నుంచి కూడా అందరు కూడా వస్తారు. మాకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా అందరు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు పర్యటన ఓవైపు ఖరారైంది, మరోవైపు పోలీసులు ఇప్పటికి కూడా సభకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేదు, ఎలా చూడొచ్చు? ఇస్తా అన్నారు, దాంట్లో ఏం లేదు. పోలీసులు ఇప్పటికే అందరూ నిన్న మొన్నటి నుంచి వచ్చి అన్ని పార్కింగ్ ప్లేస్లు అన్నీ చూస్తూ ఉన్నారు. మా వాళ్ళు పెట్టడం కూడా కొంత లేట్ అయిందమ్మో, నిన్న ఇచ్చారు కానీ చలాన ఇవ్వలేదంట. తప్పకుండా వాళ్ళే అక్కడ నుంచి, పోలీసు నుంచి ఎక్కడ వ్యతిరేకత భావాలు లేవు. వాళ్ళు ఇప్పటికే డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు అందరూ వచ్చి చూసిపోయినారు. అయ్యా, ఇప్పటికే ఏదైతే టీడీపీకి సంబంధించి అక్కడక్కడ ఎవరైతే కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అడ్డంకులు సృష్టించబోతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి, ఎలా చూడొచ్చు? అభద్రత సృష్టించడానికి ఇదేదో పులివెందులకు 700 కాదు, ఇది కమలాపురం. వాళ్ళు సృష్టించే ఊరుకుండే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అటు కమలాపురంలో జరగవు, జరగనీయం. అంటే ఇప్పటికే అద్దె బస్సులు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి అద్దె బస్సులు అడిగినప్పటికీ కూడా తొలుత ఇస్తామని చెప్పి ఆ తర్వాత నిరాకరించడానికి ఎలా చూడొచ్చు? అది ఇంక మనము మాకే, మా పరిస్థితి చంద్రబాబు నాయుడు మా లోకేష్ పెట్టేప్పుడు మాకు ఇలా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని మనం ఏం ప్రశ్నించడానికి లేదు. మనందరికీ లేకుండా, ఏమి లేకుండా నడుచుకుంటూ వచ్చేదానికైనా మా వాళ్ళందరూ సిద్ధంగా ఉండరు. నడుచుకునైనా వచ్చేసి జయప్రదం చేయాలన్నదే మా వాళ్ళందరి అభిప్రాయం. ట్రాక్టర్లు, సైకిల్ మోటార్లు, వ్యాన్లు, లారీలు అన్నీ వేసుకొని వస్తారు. బస్సులే కావాలనేది మా వాళ్ళు ఏం లేదు. ఎప్పుడు బస్సులు కావాలంటే వాళ్ళు సుఖంగా ఉండి వాళ్ళ నాయకుడి మీద ఉన్నప్పుడు అవుతుంది. ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద లేదు కాబట్టి, మా నాయకుడి మీద అభిప్రాయం ఉంది కాబట్టి బస్సులు కావాలనే వాళ్ళు లేరు. లారీలు ఇచ్చినా ఏదో ఇచ్చినా ఎక్కి వచ్చడానికి సిద్ధంగా ఉండరు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. వైసీపీ ఓవైపు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఖచ్చితంగా ఏదైతే సభను విజయవంతంగా పూర్తి చేస్తామన్నటువంటి విషయాన్ని పుత్త చైతన్యరెడ్డి గారు చెప్తున్నారు. అయితే మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఎవరైతే అటు పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే జన సమీకరణ నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు స్టేజీకి ఎదురు భాగానంతా కూడా దాదాపు కొన్ని వేల మంది
మంది ఇక్కడ ఇక్కడ వేచి ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నంత కూడా సభా ప్రాంగణానికి దాదాపు 3 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అటు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఏదైతే అన్ని నియోజకవర్గాలు 10 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ బాధ్యతలను కూడా ఆయా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో కూడా కొంచెం ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు ఇక్కడ జరిగేటువంటి సభకు ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి అద్దె బస్సులు ఇవ్వాలని కూడా డిఎంను కోరిన తర్వాత మొదట అంగీకరించినప్పటికి కూడా ఆ తర్వాత అంగీకరించలేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు టీడీపీకి అన్ని రకాలుగా ఏదైతే చంద్రబాబు సభకు అన్ని రకాల అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఏదైతే చంద్రబాబు సభను విజయవంతంగా పూర్తి చేసేందుకు కూడా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా పనిచేస్తారు. ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా చంద్రబాబు సభను మాత్రం విజయవంతంగా పూర్తి చేస్తామన్నటువంటి భావన అటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, కమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.